ఈరోజు ప్రపంచ దేశాలందరూ కూడా అంటే చైనాతో కలుపుకొని వీళ్ళు ఒక విషయం గురించి చర్చిస్తున్నారు. అది ఏమిటి అంటే భారతదేశానికి చెందిన కే మిజైల్ ఫ్యామిలీ. కే మిజైల్ ఫ్యామిలీ అంటే ఏమిటి అంటే మొన్న మనము శౌర్య అని అంటే న్యూక్లియర్ క్యాపబుల్ కలిగిన శౌర్య మిజైల్ను టెస్ట్ ఫైర్ చేశాము. సో ఎందుకు చేశామనేది అందరికీ కూడా తెలుసు. సో దీని విషయంగా డిఆర్డిఓ చాలా తక్కువ వివరాలే చెప్తుంది. మరి శౌర్య మిజైల్ గురించి తెలుసుకోవాలంటే మనం ఖచ్చితంగా కే మిజైల్ ఫ్యామిలీ గురించి తెలుసుకోవాలి. మరి కే మిజైల్ ఫ్యామిలీ అన్నప్పుడు అరిహంత్ సబ్మెరైన్ అంటే ఐఎన్ఎస్ అరిహంత్ అని అంటారు. సో వీటి గురించి కూడా తెలుసుకోవాలి. మరి అరిహంత్ గురించి మనం తెలుసుకోవాలంటే ఏంటంటే భారతదేశానికి చెందిన న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఏమిటి అనేది చాలా ముఖ్యం. ఈ చరిత్ర అనేది భారతదేశానికి చెందిన యువత ఖచ్చితంగా తెలుసుకోవాలి. 1950లో మీకు అమెరికా అధ్యక్షుడు హ్యారీ ఎస్ ట్రూమన్ ఈయన ఏం చేస్తాడు అంటే భారతదేశానికి ఒక ప్రపోజల్ ఇస్తాడు. ఏమంటాడుంటే మేము మీ దేశాన్ని G5 నేషన్స్లో అంటే ఏంటి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో G5 నేషన్స్ అనేవి అత్యంత శక్తివంతమైన దేశాలు, అందులో మిమ్మల్ని చేరుస్తాము, చైనాను తీసేస్తాము అని చెప్పేసి ఒక ప్రపోజల్ ఇస్తారు. వాషింగ్టన్ నుంచి ఇండియాకు ఇలాంటి ఒక ప్రపోజల్ వస్తుంది. కానీ భారతదేశం ఏమంటుంది అంటే చైనాను ఎదిరించి మాకు అలాంటి ఒక సీట్ అనేది అక్కర్లేదు అని చెప్పేసి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ నుంచి మనం తప్పుకుంటాం. తరువాత 1961లో జాన్ ఎఫ్ కెనడీ ఈయన నెహ్రూ గారిని కలుస్తారు అమెరికాలో. ఈయన ఏమంటారంటే మీరు న్యూక్లియర్ పరీక్షలు అనేవి నిర్వహించండి, ఆ టెక్నాలజీ అనేది మేము మీకు ఇస్తాము, చైనా కన్నా ముందరే మీరు న్యూక్లియర్ టెక్నాలజీలో ఆద్యులుగా ఉండాలి, అలా ఏషియాలో మీరు తిరుగులేని శక్తిగా ఎదుగుతారు అని చెప్పేసి జాన్ ఎఫ్ కెనడీ గారు నెహ్రూ గారికి ఒక ప్రపోజల్ ఇస్తారు. వద్దండి, చైనాకు వ్యతిరేకంగా మేము ఏ పనులు కూడా చెయ్యలేము, మాకు ఇలాంటి న్యూక్లియర్ కెపాసిటీ అనేది అక్కర్లేదని చెప్పి నెహ్రూ గారు తిరస్కరిస్తారు. సో 1964లో చైనా ఆసియా ఖండంలో మొట్టమొదటిసారిగా న్యూక్లియర్ పరీక్ష అనేది నిర్వహిస్తారు. కానీ ఇది జరిగిన 7 ఏళ్లకు అంటే 1971లో భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య ఒక యుద్ధము అనేది వస్తుంది. వచ్చినప్పుడు అప్పటి అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ ఇతను ఏం చేస్తాడు అంటే భారతదేశానికి నేను బుద్ధి చెప్తాను, ఎందుకంటే ఇతనికి భారతదేశం అంటేనే ముందు ఇష్టము లేదు. సో ఇతను ఏం చేస్తాడంటే టాస్క్ ఫోర్స్ 74 అని చెప్పేసి వాళ్ళ నేవల్ ఫోర్స్ను భారతదేశం వైపు పంపిస్తాడు. ఎలా పంపిస్తాడు అంటే యుఎస్ఎస్ ఎంటర్ప్రైజ్ అని చెప్పే ఒక సబ్మెరైన్ ద్వారా. ఇది న్యూక్లియర్ కెపాసిటీ కలిగిన సబ్మెరైన్. దీన్ని నేరుగా అతను బే ఆఫ్ బెంగాల్ దగ్గరికి పంపిస్తాడు, ఎందుకంటే భారతదేశాన్ని భయపెట్టాలని. సో ఇది తెలిసిన వెంటనే రష్యా ఏం చేస్తుందంటే మనకు సపోర్టుగా వ్లాడివోస్టాక్ అని వాళ్ళ నేవల్ బేస్ నుంచి వాళ్ళు తమ న్యూక్లియర్ క్యాపబిలిటీస్ కలిగిన ఒక సబ్మెరైన్ని పంపిస్తారు. ఇందులో న్యూక్లియర్ మిజైల్స్ కూడా లోడ్ అయి ఉంటాయి. సో ఎప్పుడైతే సోవియత్ రష్యాకు చెందిన ఈ సబ్మెరైన్ అనేది బే ఆఫ్ బెంగాల్ వచ్చి చేరిందని తెలిసిన వెంటనే అమెరికా ఏం చేస్తుందంటే మెల్లిగా వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోతారు. సో కొద్ది కాలంగా మీకు అక్కడ సోవియత్ రష్యాకు చెందిన సబ్మెరైన్ అక్కడే ఉంటుంది. తరువాత భారతదేశం సేఫ్ అని తెలిసిన తర్వాత వాళ్ళు కూడా వెనక్కి వెళ్ళిపోతారు. సో ఈ విధంగా ఏమవుతుందంటే ఇందిరాగాంధీ గారు అప్పటి ప్రధాని ఆవిడే కాబట్టి ఈవిడ ఆలోచనలో పడిపోతారు. సో న్యూక్లియర్ పవర్ అనేది ఎంత ముఖ్యమో మా నాన్నగారు అప్పుడే ఇలాంటి పరీక్ష చేస్తుంటే పాకిస్తాన్ ఇప్పుడు ఇంత అలాగా మన ముందు తోక ఆడించి ఉండేది కాదు కదా అని చెప్పి ఇందిరాగాంధీ గారు భావించి వెంటనే ఏం చేస్తారంటే అప్పట్లో ఉన్న టాప్ ఇండియన్ న్యూక్లియర్ సైంటిస్టులను అందరినీ కూడా పిలిచి ఒక మీటింగ్ పెట్టి ఇమీడియట్గా మనము కూడా న్యూక్లియర్ పరీక్షలు అనేవి చెయ్యాలి అని అన్న తర్వాత 1974లో భారతదేశం మొట్టమొదటి న్యూక్లియర్ పరీక్ష అనేది నిర్వహిస్తుంది. దీనే పోఖ్రాన్ 1 అని అంటాం. సో ఈ ప్రాజెక్ట్కి ఎవరు హెడ్ అంటే ఎవరు డైరెక్టర్ అంటే రాజా రామన్న అని అంటారు. సో ఈయన ఏం చేస్తాడు అంటే ఆ పోఖ్రాన్లో మీకు ఈ న్యూక్లియర్ పరీక్ష చేస్తున్నప్పుడు దీని పేరు ఏంటంటే స్మైలింగ్ బుద్ధా. సో ఈ పేరు పెట్టినప్పుడు ఒక వ్యక్తిని ఈయన ఈ న్యూక్లియర్ పరీక్షకు మీరు కూడా రావాలి అని చెప్పి ఇన్వైట్ చేస్తాడు. ఆ వ్యక్తి పేరు ఏమిటి అంటే అవుల్ ఫకీర్ జైనాలుద్దీన్ అబ్దుల్ కలాం. సో ఈయననే మనం డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అని పిలుస్తాం. సో ఈయనని ఆయన ఇన్వైట్ చేస్తాడు. ఈయన వెళతాడు, వెళ్ళి ఆ న్యూక్లియర్ పరీక్షని ఈయన గమనిస్తాడు. గమనించిన అతను ఆ రోజు రాత్రంతా కూడా నిద్రపోకుండా ఈ న్యూక్లియర్ పరీక్ష గురించి ఆలోచిస్తాడు. సరే, న్యూక్లియర్ పరీక్ష అయిపోయింది, ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ ఏమిటి అంటే భారతదేశానికి మిజైల్ టెక్నాలజీ అనేది చాలా ముఖ్యము అని చెప్పి మళ్ళీ ఇందిరాగాంధీ గారు చెప్తారు. సో మళ్ళీ వీళ్ళు ఆలోచనలో పడిపోతారు. అప్పుడు ఈ న్యూక్లియర్ సైంటిస్టులు అందరూ కూడా కలిసికట్టుగా ఒక ప్రాజెక్ట్ మొదలు పెడతారు. సో ఈ ప్రాజెక్ట్ పేరే ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్.
సో దీనికి హెడ్ ఎవరు అంటే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. సో ఈయన 24/7 దీని గురించి ఆలోచిస్తాడు. ఈయన ఒక మాట పదే పదే అంటూ ఉంటాడు, ఏంటంటే నువ్వు నిద్రపోతున్నప్పుడు నీకు కళ వస్తుంది, కానీ గుర్తుపెట్టుకో నీకు ఆ కళ వచ్చిన తర్వాత నువ్వు ఇక నిద్రపోకూడదు. అంటే ఏంటి, ఆ కళ నిజమయ్యేంత వరకు నువ్వు నిద్రపోకూడదు అని చెప్పేవాడు. సరిగ్గా ఈయన పరిస్థితి కూడా అదే. దానితో ఇతను ఏం చేస్తాడు అంటే తనతో ఈ శాస్త్రవేత్తలను అందరినీ కూడా కలుపుకొని వరస పెట్టి మిజైల్స్ తయారు చేయడంలో నిమగ్నం అయిపోయి ఉంటాడు. సో ఇలా చూసుకున్నారనుకోండి, భారతదేశం ఇవాళ ప్రతిష్టాత్మకంగా చెప్పుకునే ఆ మిజైల్ టెక్నాలజీ, అంటే మనం సర్ఫేస్ టు సర్ఫేస్ ద మోస్ట్ పవర్ఫుల్ మిజైల్ పృథ్వీ అనేది ఈయనే తయారు చేశారు. అలాగే మీరు చూసారనుకోండి త్రిశూల్, అంటే ఏంటి సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్. అలాగే ఆకాశ్, దీనికి పైన మీరు చూడండి నాగ్, అంటే ఏంటి యాంటీ ట్యాంక్ మిజైల్. ఇక 1989 వచ్చేటప్పటికి ఇక అబ్దుల్ కలాం గారు అయితే ఏకంగా అగ్ని లాంటి ద మోస్ట్ పవర్ఫుల్ మిజైల్ టెక్నాలజీని మన కోసం ఆయన తయారు చేశారు. సో ఎప్పుడైతే అగ్ని అనే దాన్ని మనం తయారు చేశామో ప్రపంచ దేశాలంతా కూడా మన మిజైల్ టెక్నాలజీ గురించి ఆలోచించడం మొదలుపెట్టారు. సో ఇలాగ డిఆర్డిఓకి ప్రాజెక్ట్ హెడ్గా ఉండి ఆయన వరస పెట్టి మిజైల్ టెక్నాలజీని డెవలప్ చేస్తూ వెళ్ళారు. భారతదేశానికి ఇవాళ ఇన్ని మిజైల్స్ ఉన్నాయంటే దానికి ఆద్యుడు ఎవరు అంటే మీకు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. కాబట్టే అంటే అగ్ని అనేది తయారు చేసిన తర్వాతే అందరూ కూడా ఈయన్ని ద మిజైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని చెప్పి పిలవడం మొదలుపెట్టారు. ఇవాళ డిఆర్డిఓ ఇంత శక్తివంతంగా ఇన్ని మిజైల్ పరీక్షలు చేస్తున్నారంటే దానికి ముఖ్య కారణం ఎవరు ఉంటే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. ఇక దీని తరువాత మీరు గమనించారనుకోండి 1998 పోఖరాన్ 2 అని అన్నారు. ఇందులో ఏకంగా భారతదేశము 5 న్యూక్లియర్ బాంబ్స్ను వీళ్ళు పరీక్షలు చేశారు. 5 ఏకంగా, 1 కాదు 2 కాదు 5 న్యూక్లియర్ పరీక్షలు. ఇది చేసేటప్పటికి ఒక్కసారి ప్రపంచం అంతా కూడా బిత్తరపోయింది. అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారు అయితే ఇవాళ మేము ఫుల్ ఫ్లెడ్జ్డ్ న్యూక్లియర్ కెపాసిటీ కలిగిన దేశంగా సగర్వంగా చెప్పుకుంటున్నామని చెప్పి ఆయన ఒక గొప్ప ప్రకటన చేశారు. సో ఇలాగ ఒకేసారి 5 న్యూక్లియర్ బాంబులను పరీక్ష చేయడం ఏంటి అని చెప్పేసి అప్పట్లో ప్రపంచ దేశాలు శాస్త్రవేత్తలు అందరూ కూడా మాట్లాడుకున్నారు. సో దీని తర్వాత 1998 ద ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్ అని చెప్పేసి వీళ్ళు ఆయనకు గొప్ప పదవి ఇచ్చారు. దీని తర్వాత మీకు 2002 అబ్దుల్ కలాం గారు భారతదేశానికి 11వ ప్రెసిడెంట్గా ఎన్నిక అయ్యారు. అంటే మనము ప్రెసిడెంట్లను చూసామనుకోండి, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు 1954 ఈయనకి మనం భారత్ రత్న ఇచ్చాం. అలాగే 1963 జాకీర్ హుసేన్ ఈయనకు కూడా మనం భారత్ రత్న ఇచ్చి గౌరవించాము. దాని తరువాత డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారికి మనం ద హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ భారత్ రత్న ఇచ్చి గౌరవించాం. సో ఇప్పుడు మనం ఏంటంటే అరిహంత్ గురించి మాట్లాడుకున్నాం, కే మిజైల్ ఫ్యామిలీ అని మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది కే మిజైల్ ఫ్యామిలీ అంటే ఏమి కాదండి, కలాం మిజైల్ ఫ్యామిలీ. అంటే ఈ కే మిజైల్ ఫ్యామిలీ అనేది ఎంత ప్రత్యేకమైన ఒక విభాగం అంటే దాని గురించి మనం ఇంకా చాలా చాలా ఆసక్తికరమైన విషయాలు వచ్చే భాగంలో మాట్లాడుకుంటాం. ఇది ఇవాళ మీకు ఏంటంటే చైనా పాకిస్తాన్లకు నిద్ర పట్టనివ్వడం లేదు. ఈ కే మిజైల్ ఫ్యామిలీ యొక్క టెక్నాలజీ ఏ స్థాయిలో మనం తయారు చేశాము అంటే చైనా ఒకవైపు వణుకుతుంది, పాకిస్తాన్ కూడా ఇంకొక వైపు వణుకుతుంది. అంటే మన దగ్గర అరిహంత్ అనే ఒక సబ్మెరైన్ ఉంది, దాంట్లో ఈ కే మిజైల్ ఫ్యామిలీ అనేది మనం లోడ్ చేసి ఉంచాము. దాని పనితనం ఏంటనేది మనం వచ్చే భాగంలో చూద్దాం. జై హింద్.